మరికెందుకండి అయ్యగారు వింటారు. అయ్యగారు వింటారు నోరు మూసుకోబెట్టే పరిస్థితిని ఇంత విషమించే. స్త్రీని స్త్రీ ఆదరించకపోతే ఇంకెవరు ఆదరిస్తారు? మరండి ప్రభు, ఇకనైనా వీళ్ళకి విమోచనం కలిగించరాదా? ఏ, ఇంకా వీళ్ళ తండ్రులు నా మీద దండెత్తారా నీ భయం? పిచ్చిదారా, నన్ను ధిక్కరించగల శక్తి ఉంది నీ ముల్లోకాల్లో లేడు. ఉన్నాడు. ఎవరు భైరవా? ఎవరు నన్ను మించినవాడు? విక్రమార్క మహారాజు, కాళీవర ప్రసన్నుడు. ఎక్కడున్నాడు? విక్రమార్కుని హతమార్చండి. కాళికావర ప్రసన్నుడు, మహాప్రతిభా సమన్వితుడు విక్రమార్క చక్రవర్తి ఒక్కడే. అతడే రంభాపూర్వస్సుల వివాదాన్ని పరిష్కరించగల సమర్థుడు. అవును మహేంద్ర, అతడు అసమాన ప్రజ్ఞాశాలి, ఆహ్వానించండి. అలాగే మాతలి. విక్రమార్క చక్రవర్తిని సగౌరవంగా ఆహ్వానించి తీసుకురా. మహాప్రసాదం ప్రభు. మహాప్రభు, తమరిని దేవలోకానికి దేవేంద్రుల వారు ఆహ్వానించి తీసుకురమ్మని రథాన్ని పంపించారు. దేవేంద్రుని ఆహ్వానమా? ధన్యం, అలాగే వస్తా. మానవులకు లభ్యం కాని మహత్తర గౌరవం ఇది. తమ దర్శన భాగ్యం వల్ల నా జీవితం ధన్యమైంది. 14 భువనాల్లోను తమ వంటి పరాక్రమవంతుడు ప్రతిభాశాలురు లేరని మా అభిప్రాయం. కృతజ్ఞులు. దయచేయండి, ఆశీనులు కండి. మహాచక్రవర్తి, రంభావూరుసులలో ఎవరు ఉత్తమ నర్తకి అనే వివాదం చిరకాలం నుండి తేలడం లేదు. ఈ సమస్యను దేవలోకంలో కూడా ఎవ్వరూ పరిష్కరించలేకపోయారు. మానవలోకంలో మహావిజ్ఞానిగా ప్రసిద్ధి పొందిన తమరే సముచిత నిర్ణయాన్ని ఇవ్వగలరనే విశ్వాసంతో ఆహ్వానించాం. తమరి ఈ సమస్యను పరిష్కరిస్తే సంతోషిస్తాం. మహాత్ములు, తమకు తేలని సమస్యను మానవ మాతృణ్ణి నేను పరిష్కరించగలనా? అయినా తమ ఆశీర్వచన బలంతో ప్రయత్నిస్తాను. ఊర్వశి. రంభ, ప్రారంభించే. ఆ
కదా మహాచక్రవర్తి. నాట్య కౌశలంలో ఇద్దరూ సమాన ప్రజ్ఞావంతులే. తమరే వారి కళాచాతుర్యాన్ని పరీక్షించి తీర్పునివ్వాలి. మహేంద్ర, ఇది నాకే పరీక్ష. గురుదేవ, రెండు పూలమాలలు తెప్పించండి. మహేంద్ర, రంభావూర్వశులిద్దరినీ ఈ పూలమాలలు ధరించి నృత్యం చేయమనండి. పరికించిత్రా మహారాజా, నృత్యగానాలలో వారిరువురు సరిసమానుడేనడానికి ఈ ప్రదర్శనమే నిదర్శనం. తమరేమంటారు? ఏవి? వారు ధరించిన పూలమాలలు తెప్పించండి. ఉత్తమ నర్తకి ఎలా మహారాజా? అది సువిదితమే మహేంద్ర. జయం తనదేనన్న నమ్మకంతో, దృఢ విశ్వాసంతో ఊర్వశి నృత్యం చేసింది. అందుకే ఆమె ధరించిన పూలమాల వాడక సహజ సౌకుమార్యాన్ని కోల్పోక అలాగే ఉంది. ఇక రంప తాను గెలవగలనో లేదో అన్న భయంతో కంపిస్తూ నృత్యం చేసింది. అందుకే ఆమె ధరించిన మాల వాడిపోయింది. కనుక గెలుపు ఊర్వశిదే మహేంద్ర. అద్భుతం, మహాద్భుతం. తమ తీర్పు సముచితము, సమంజసము. మహాచక్రవర్తి, తమ వంటి విజ్ఞానిని తగిన విధంగా సన్మానించడం మా ధర్మం. ఇదిగో ఈ మణిమాలను స్వీకరించండి. దీనిని ధరించిన వారు చిరకాలం అజేయులై జీవించగలరు. మహాప్రసాదం, రత్నఖచిత సాలభంజికల సింహాసనం. అది సర్వసంపశోభితం. దానితో 1000 సంవత్సరములు నిరాటంకముగా సామ్రాజ్యమును పరిపాలించగలరు. దానిని స్వీకరించి మమ్మ ఆనందింపచేయండి మహేంద్ర. మహాప్రభు, ఇదే శుభముహూర్తం. దేవేంద్ర వరప్రసాదితమైన 32 తాళభంజికలతో విరాజిల్లి ఈ మణిమయ సింహాసనాన్ని అలంకరించండి. ఎందుకు నగలన్నీ తీసుకున్నారు? మరి ఊళ్ళో వాళ్ళందరూ బంగారం వచ్చి ఎంతకాలం అయింది. నగలు తయారు చేసిన తర్వాత ఎవరే వాళ్ళకి ఇచ్చేద్దు మనం. ఎన్ని నగలు, ఎన్ని జన్మలకు సంపాదించగలం బావా? నగలే అదేమిటి? రాజుగారి స్నేహితుని కదా అని నన్ను నమ్మి వాళ్ళందరూ బంగారం ఇచ్చి నగలు చేయమంటే దాచేద్దామంటావు, తప్పు కాదు? సచ్చినా సరే, ఈ నగలు ఎవరికి ఇవ్వడానికి వీల్లేదు. పైగా ఇవాళ శుక్రవారం ఇంటికొచ్చి లక్ష్మి కాలదంతారటండి. అదేమిటి? రాజుగారు తెలిస్తే నా పిగరిశారు. పోనిద్దురు, మన నగలు మన ఇంట్లో ఉంటే చాలు. అది నా పేరు పోయినా సరే నీకు నగలు కావాలంటావు. అబ్బా, మీకేం తెలియదండి. అదేమిటి? అంతా కాజేస్తానంటావు. కావాలంటే ఒక కాసులు అరకాసు కాజే పర్వాలేదు, లేకపోతే కొంప మురిగిపోదు. అలా వీళ్ళే, అన్నీ ఉంచాల్సిందే. అమ్మ బాబోయ్, ఇంకేమైనా ఉందా? నా ప్రాణం నిలుస్తుందటే. అంత మాట అనకే, సత్యేంద్ర దేవుడా ఇప్పుడు ఎలా? అమ్మ ఏం చెప్పారు?